ఇప్పటికే భారత్ లో ఛత్తీస్గఢ్ మినహా చాలా రాష్ట్రాలలో మావోయిస్టుల ప్రభావం అవసాన దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనకు డెడ్ లైన్ విధించారు మన సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని అమిత్ షా ఆరోపించారు దేశాభివృద్ధికి వారే అతిపెద్ద అడ్డంకని వాళ్లపై భద్రతా దళాలు ప్రమాదకరమైన ఆపరేషన్లు నిర్వహించి సమాజానికి పెద్ద ముప్పును తప్పించుకోగలిగారని అన్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించిన అమిత్ షా మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు గతం కంటే మెరుగైన భద్రతా పరిస్థితులు కల్పించడం వల్లే గత లోక్ సభ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డెబ్బై శాతం వరకు ఓటింగ్ నమోదయ్యిందని దేశ రక్షణ విధులు నిర్వహించే భద్రతా దళాలు ఇప్పుడు ప్రమాదకర ఆపరేషన్ చేపడుతూ మావోయిస్టులను ఏరి పారేస్తున్నాయన్నారు ప్రజల అభివృద్ది ప్రాథమిక సంక్షేమ అవకాశాలను హరించే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని అమిత్ షా మండిపడ్డారు మోదీ ప్రభుత్వ వైఖరి వల్లే మావోయిస్టుల తీవ్రవాదం డెబ్బై రెండు శాతానికి తగ్గిందని ఈ ఏడాది రెండు వందల రెండు మంది మావోయిస్టులు మృతి చెందగా మరో ఏడు వందల ఇరవై మూడు మంది లొంగిపోయారని పదమూడు వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని తెలిపారు ఇక ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోందని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టి భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలని అమిత్ షా పిలుపునిచ్చారు ఇప్పటికే మావోయిస్టు తీవ్రవాదం దశకు చేరుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ఏడాది హింసాత్మక ఘటనలు పదహారు వేల నాలుగు వందల అరవై మూడు నుంచి ఏడు వేల ఏడు వందలకు తగ్గాయని రెండు వేల పదిలో పోలిస్తే పౌరులు భద్రతా దళాల మరణాలు డెబ్బై శాతం వరకు తగ్గాయన్నారు హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీసు స్టేషన్ల సంఖ్య నాలుగు వందల అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఒకటికి తగ్గగా గత పదేళ్లలో పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్తో పాటు పదిహేను వేల మూడు వందల ఫోన్ టవర్లను నూట అరవై ఐదు ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామని అమిత్ షా వెల్లడించారు